సమన్వయం చేసుకుంటే పర్ఫెక్ట్ సిస్టం గా పోతే మంచి అదే జరిగిపోతుంది మనకి దేశంలో రైతు తన పంట పంట పండించుకుంటాడు వ్యాపారస్తుడు తన వ్యాపారం తన చేసుకుంటాడు ఉద్యోగి తన ఉద్యోగం తన చేసుకుంటాడు వీటికి జోలికి పోగుండుంటే చాలు ప్రభుత్వాలు వాటిట్లలో కెలికి నువ్వు ఎంతే ఉద్యోగం చేయి నువ్వు ఎంతే పంట పండించు నువ్వు ఎంతే వ్యాపారం చేయి అంటేనే సమస్య అక్కడే దేశం ఇంతకాలం రిస్ట్రిక్షన్స్ ఫేస్ చేస్తూ వచ్చింది ఇదివరకు మనం మన దగ్గర ఉన్నటువంటి ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గంగవరం పోర్టు విశాఖ పోర్టు లాంటి చోట్ల కూడా ఎప్పుడు పంచదార దిగుమతి చేసుకుంటుండేవాడు ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి ఈ సమన్వయం పుణ్యం అని చెరుకు పంట పండించాలా ఆ పంట పండించేటువంటి రైతుకి ముందుగా సబ్సిడీలు ఇవ్వాలా అందించాలా వాటికి కావాల్సినటువంటి పెట్టుబడులు ఆ తర్వాత దాన్ని కొనుక్కోవాలా అది పంచదార తయారు చేయాలా అది ఇది సమన్వయంతో జరిగితే ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏమైంది అంటే అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఇస్తే ఏం జరుగుతుందంటే ఇప్పుడు భారీ ఎత్తున ఆదాయం పంచదార ఎగుమతి మీద వస్తుంది భారతదేశం ఈ ఒక్క మార్కెటింగ్ సంవత్సరంలో 7 మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతి చేసిందట ఇది 9 మిలియన్ టన్నులకి వెళ్ళబోతోంది అన్నటువంటిది తాజాగా లెక్క బ్రెజిల్ తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుగా భారతదేశం ఉంది కానీ ఇదివరకు మనం దిగుమతి చేసుకున్నాడు 2021-22 మార్కెటింగ్ సంవత్సరంలో ఇప్పటిదాకా 7 మిలియన్ టన్నుల స్వీటనర్ను ఎగుమతి చేసింది మరియు దేశం నుండి ఎగుమతులు 9 మిలియన్ టన్నుల కొత్త రికార్డును తాకొచ్చన్నటువంటిది పరిశ్రమల సంస్థ ISMA చెప్తున్నటువంటి అంశం